నారాయణ మెడకు ప్రజావేదిక పాపం. ఉండవల్లిలోని ప్రజావేదిక ఇకపై గతం. ప్రజావేదికను కూల్చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించిన మేరకు కూల్చివేత జరుగుతోంది. ఇప్పుడు ఓ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం ఇంత వేగంగా అమలవడం చాలా అరుదైన సందర్భమేమో. మరోపక్క ప్రజావేదిక కూల్చివేతపై ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ నానా యాగి చేస్తోంది. సుమారు 9 కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన ప్రజావేదికను ఎలా కూల్చేస్తారంటూ అధికార పక్షంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే 5 కోట్లలో పూర్తయ్యే ప్రజావేదిక కోసం అదనంగా సుమారు 4 కోట్ల దాకా ఖర్చు చేశారని వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తోంది. ఆరోపించడమే కాదు, ఈ మేరకు లెక్కలు కూడా తెరపైకి తెచ్చింది. అప్పటి మంత్రి నారాయణ అత్యుత్సాహంతో కాస్ట్ ఎస్కలేషన్ ప్రక్రియ జరిగిందంటూ నిజాల్ని నిగ్గు తేల్చింది కొత్త ప్రభుత్వం. వ్యవహారం కోర్టుకు కూడా వెళ్లడంతో ఇప్పుడు ప్రజావేదిక పాపం మాజీ మంత్రి నారాయణ మెడకు చుట్టుకునేలా ఉంది. నిజానికి నారాయణ తనంతట తాను నిర్ణయాలు తీసుకునేంత సీన్ లేదు. అనూహ్యంగా అప్పట్లో మంత్రి పదవి దక్కించుకున్న నారాయణ భుజాల మీద అమరావతి నిర్మాణ బాధ్యతలను ఉంచిన నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు తెర వెనకాల ఉండి కథ నడిపించారు. ప్రజావేదిక మాత్రమే కాదు, చాలా అధికారిక నిర్మాణాల విషయంలో కాస్ట్ ఎస్కలేషన్ ప్రక్రియతో పాటు నిబంధనల ఉల్లంఘన కూడా జరిగిందని చెబుతోన్న తాజా ప్రభుత్వం దానికి సంబంధించిన పూర్తి లెక్కల్ని ఇప్పటికే తవ్వి తీసింది. ప్రజావేదిక కూల్చివేతతో అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపడమనే ప్రక్రియ ప్రారంభం కావాలి. రాష్ట్రంలో ఎక్కడా అక్రమ కట్టడాలు ఉండకూడదు అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేసిన దరిమిలా అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి ఇప్పుడు అన్నట్టు ఇంత జరుగుతున్నా ప్రజావేదిక విషయంలో అత్యుత్సాహం చూపిన నారాయణ మాత్రం ఇప్పటిదాకా పెదవి విప్పకపోవడం గమనార్హం. అక్రమ కట్టడం ప్రజావేదికకు సంబంధించి దుర్వినియోగమైన మొత్తాన్ని రాబట్టే ప్రక్రియ న్యాయస్థానం పర్యవేక్షణలో జరిగితే ముందుగా బుక్ అయిపోయేది మాజీ మంత్రి నారాయణే.